కంపెనీ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ చిన్న చెప్తాను. కంపెనీలో జాయిన్ అయిన 2 ఇయర్స్ అవుతుంది. ఒక 6 మంత్స్ బాగా వర్క్ చేశాను. కొన్ని అనివార్య కారణాలు అంటే పార్టీ పరంగా రాజకీయంలో ఆ వైపు వెళ్ళేసరికి బిజినెస్ దెబ్బతింది. అంటే బిజినెస్ మీద నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించలేక ఆపేశాను. సో పార్టీలో తిరుగుతూ తిరుగుతూ ఇన్ని కరోనా వచ్చినాక అక్కడ ఇవేమి లేదు, మళ్ళీ మన పట్టకూడి కోసం మనం మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎడేళ్ళాలనుకుంటే మన మీద ఉంది కదా, దీన్నే కంటిన్యూ చేద్దామని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయ్యే టైంలో ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నాను, అది తెలంగాణ ఏపీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సో దాన్ని ఎస్టాబ్లిష్ కోసం తిరుగుతా ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నాం, బిజీగా ఉన్నాం. కానీ ఎన్ని పనులు చేస్తున్నా కూడా నా వెనుక ఉండేది మాత్రం నా ఎంసీసీ. ఇది లేకుండా నేను ఏ పని చేయను, ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నా పక్కన ఉంటుంది. మనకి హచ్చిలో ఒకటి ఒక ఇది ఉంటుంది చిన్న కొన్ని రోజుల ముందు ఒక్కొక్క ఫాలో అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట మేము ఫాలో అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఎంత ఫాలో అవుతుంది కంపల్సరీ. థ్యాంక్ యూ. ఎక్కువ చెప్పాను కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు చూసారు డెమోలు, డెమోలు చూడడానికి అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ వాడిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఫస్ట్ టైం శ్రీనివాస రెడ్డి గారు నాకు వచ్చాడు, వచ్చినప్పుడు ఒక ఫేస్ట్ వాడండి చూడండి, ఈ బస్సులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి లోపలికి పన్ను ఇరుక్కుంటున్నాయి. సో మామూలు హాస్పిటల్ తిరిగాను, మిలిటరీ హాస్పిటల్ తిరిగాను, ఏది చేసినా ఆపరేషన్ చేయాలి, కనీసం 30,000 తక్కువలో తక్కువ, అంటే మిలిటరీ వాళ్ళకంటే తక్కువ ఉంటుంది, అక్కడే 30,000 అడిగాడు. సో దాన్ని కూడా నేను వదిలేసేసాను. ఏఎంసీ పేస్ట్ వాడగానే ఇది 3 డేస్ ఇది మొత్తం వాసింది. నాకు వాయిగానే ఫోన్ చేశాను, ఏం బాగుపెట్టాను ఇచ్చేవాడు, ఎంత టైం పెట్టింది, పరిస్థితి ఏంటి, సరే వాటర్ని ఏదో వాడాలి కదా, నమ్మకం మీద 3 డేస్ అవ్వండి. ఆ తర్వాత దాని అందరికీ అదే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చేస్తాను. సో ఆ పన్ను కూడా బయటకు వచ్చేసాను. సో 100 రూపాయలు బెస్ట్, 30,000 సేవ్ అయ్యాను. సో 30,000 సేవ్ అంటే దాన్ని మన హాస్పిటల్లో ఉన్నందుకు మన రిలేటివ్స్ వీళ్ళు వస్తారు, వీళ్ళకి ఇంకో 30,000 ఎక్స్ట్రా టోటల్గా ఒక 50,000 సేవ్, 100 రూపాయలు బెస్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో ఐఎంసీ అనే ఐటెం లేకుండా ఇప్పటికీ నేను కంపెనీ నుంచి బయటకు వెళ్ళినా సరే ప్రొడక్ట్స్ అయితే నేను వాడుకుంటున్నా. 24,365 పంట ఏదో ఒకటి ఉంటుంది, సాంబార్ పొడి కానీ లేదంటే కారం పసుపు పేస్ట్ సబ్బులు మళ్ళీ చాలా ఉన్నాయండి. ఫ్యామిలీస్తో బాగుపడడానికి కూడా, అంటే ప్రతి ఒక్క వీళ్ళంతా హెల్త్ మీదే చెప్తారు, హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు, కానీ హెల్త్ కన్నా ముఖ్యంగా లేడీస్ అట్రాక్ట్ అవ్వాలంటే హోమ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. హోమ్ ప్రొడక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టండి, అవే మనల్ని చాలా వరకు ముందుకు లాక్కి. హెల్త్ ప్రోడక్ట్ ఎంత ముఖ్యమో ఈ కాలంలో హోమ్ ప్రోడక్ట్స్ కూడా అంత ముఖ్యం. మన ఇళ్ళలో చిన్న పిల్లలు ఉంటారు, ఫ్లోర్ ఉంటుంది, మనం ఏ లైజర్ని పంటేస్తాం, దాంట్లో 80% ఆల్కహాల్ కెమికల్ ఉంటుంది, కానీ మన ఏఎంసీలో 90% ఇదే ఉంటుంది, ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్. సో దానిపై మనం కింద కూర్చొని ఏదైనా పడి తీసుకొని నాకున్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం చేస్తాను, తొడిసిన ఫ్లోర్ ఏదైనా కింద పడినా దాన్ని తీసుకొని నేను తిన్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు, అంత బాగుంటుంది మన ఫ్లోర్ కూడా. సో మళ్ళీ వాష్ ఏం కూడా వస్తుంది బట్టలకి, అది వచ్చేసి లేడర్ బాట్లు అది వస్తుంది, డిష్ వాష్ వాష్ కోడ్ ఫ్యాబ్రిక్ కోడ్ ఫ్యాబ్రిక్ కోడ్. సో దాన్ని చూడండి, మీరు మామూలుగా ఇప్పుడు వాషింగ్ మిషన్ కానీ బట్టలు కానీ ఉతుకుతూ ఉంటారు, అన్ని సర్ప్లైజెస్ ఈ దీంట్లో ఒక చొక్కా అయ్యి, దీనికి ఒక చొక్కా ఇచ్చుకోండి, రెండు తీసి చూడండి. కొన్ని రోజులు మనం పక్కన పెడితే ఒక చిన్న బుడుపులు బుడుపులు అయ్యి వస్తుంది. ఇది 2 నెలలు కదలికుండా ఉంచండి, అంటే ఫ్యాబ్రిక్ గోల్డ్ పెట్టింది, ఇది వారం రోజులు పెట్టండి, ఈ వారం రోజుల దానికి మనకి షర్ట్ మీద మచ్చలుగా వస్తుంది. కానీ దీంట్లో 2 నెలలు పెట్టినా కూడా మచ్చలు గుడ్లు దావల గుడ్లు పెట్టడం కానీ సంథింగ్ ఏదైనా సార్, కానీ అది టచ్ కూడా చేయదు, దాంట్లో మరక కూడా రాదు, వాసన కూడా రాదు. మళ్ళీ ఆ రోజు ఉతికిన రోజు ఎంత వాసన ఉందో మీరు 2 నెలల తర్వాత ఇచ్చుకోండి, సేమ్ వాసన ఉంటుంది, అంత బాగా ఉంది. అవన్నీ వీళ్ళు చెప్పరు, వీళ్ళంతా హెల్త్ పరంగానే చెప్తారు, ఎందుకంటే మాక్సిమం మా వాళ్ళంతా హెల్త్ మీద ప్రోడక్ట్ పెడతారు. మేము ఏంటంటే
లేడీస్ ఫాలో అయి ఉంటేనే ఏ కంపెనీ అయినా సక్సెస్ వస్తుంది. 10 మంది మగవాళ్ళకి ఒక ఆడవాళ్ళు కూడా ఈక్వల్ టు 1 లేడీ. కాబట్టి హోమ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. పసుపు ఉంది సూపర్ అండి. మనం కంపెనీ 2-3 స్పూన్లు వేస్తాం. ఇది ఆ స్పూన్స్ కారం పొడి ఉంటుంది, ఎక్సలెంట్. సో మనకి నూనె ఉంటుంది, నూనె ఉంటుంది. అంటే అది చెప్పకూడదు, వేడివేడి అన్నం తిన్నప్పుడు ఒక అర స్పూన్ నూనె వేసుకోండి. నెయ్యి కన్నా చాలా రెట్లు బెటర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన నెయ్యి గిన్నెడు పోసుకున్నా కూడా ఇది అర చెంచా పోసుకొని నూనె వేసుకొని తిన్నప్పుడు హెల్దీగా కూడా వస్తాం. మళ్ళీ మనకి కొంచెం తినగల పొట్ట బిర్రుగా వస్తుంది, కానీ ఆ నూనెతో తయారు చేసిన ఏది కూడా మనకి కడుపులోకి ఎటువంటి ఇది రాదు, చాలా బాగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు డైట్ చేయడాలు ఇవన్నీ మనకు అవసరం, మన నూనె వాడుకుంటే చాలు. ఎంతో ఎక్సలెంట్, చాలా వరకు మన బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం నూనె కంట్రోల్ చేస్తుంది. సో మన వాళ్ళు చెప్తారు ఇవి వాడండి, మన హెల్త్ ప్రోడక్ట్స్ వాడండి మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అది అన్నారు, నూనె వాడితే ఫ్యామిలీ మొత్తం కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ హెల్త్ ప్రోడక్ట్ అయితే కాబట్టి ఫ్యామిలీ మీద కూడా దృష్టి పెట్టాలి. సో అది మెయిన్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మన వెంట ఉంటే మనం ఏం చేసినా మనకి ఎక్కడికి పోయినా ఇబ్బంది ఉండదు. మన వెంట మన ఫ్యామిలీ ఎప్పుడు ఉండాలి, మనం మన ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉండాలి. అలా కదా. ధన్యవాదాలు.